subscribe for more updates. Bell button by click chain. పంజాబ్ లో ఒక స్పెసిఫిక్ రీజన్, పంజాబ్ లో ఉన్న సమస్య ఏంటంటే బీజేపీ అకాలీ దళ పోటీ కాదు అక్కడ, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే హిందూ ఓటర్లకు బీజేపీ వెనకాలన్నారు, సిక్ ఓటర్లు అకాలీ దళ వెనకాలన్నారు. అర్బన్ ఏరియాస్లో హిందూ మెజారిటీ, గ్రామీణ ప్రాంతంలో రైతాంగంలో అకాలీ మెజారిటీ. అందువల్ల అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్లో హిందూస్లో బీజేపీ, సిక్స్లో పిజెంట్రీ రైతాంగంలో అకాలీ దళ. అందువల్ల ఎవరి స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి క్లియర్గా డీమార్కెట్ అయింది. అయితే చాలా కాలంగా అకాలీ దళ నాయకత్వంలోనే బీజేపీ అక్కడ పనిచేస్తుంది, చాలా ట్రస్టెడ్ అలే. కానీ ఈ మధ్య హర్యానాలకు చెందిన హర్యానాలో ఏకైక అకాలీ దళ ఎమ్మెల్యేను బీజేపీ తీసుకుంది. తీసుకోవడమే కాదు, బాదల్ కుటుంబీకురాలైన హర్సిమ్రత్ సింగ్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ అని ఉన్నారు, ఆమెకు పార్లమెంట్లో థర్డ్ సీట్ ఇచ్చారు, థర్డ్ రోలో సీట్ ఇచ్చారు. అదొక సింబాలిక్ అయినా బట్ దట్ సెన్స్ మెసేజ్. నరేష్ గుజ్రాల్కు ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అంటే ఆ పదవి తీసేశారు. అంటే అకాలీ దళ్ కూడా ఒక మెసేజ్ పంపారు, హర్యానాలోకి ఎమ్మెల్యేని లాక్కోవడం, బాదల్ కుటుంబీకులకు పార్లమెంట్లో సీటింగ్లో ప్రియారిటీ తగ్గించడం, అకాలీ నాయకునికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ తొలగించడం, ఇవన్నీ ఒక మెసేజ్. ఇప్పుడు అక్కడ కూడా ఏమంటున్నారంటే మేమే విడిగా పోటీ చేస్తాం. ఎందుకంటే అకాలీ దళ్ ప్రభుత్వంలో అవినీతి వల్ల బీజేపీ కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎలక్షన్లో ఓడిపోయారు, పంజాబ్లో వరుసగా ఓడిపోతున్నారు, ఎలాగూ రిజల్ట్ లేదు. రిజల్ట్ లేని చోట కొంపలే ములుతుంది ఎక్స్పెరిమెంట్ చేస్తానికి. ఇప్పుడు మహారాష్ట్రలోమో అధికారంలో ఉన్నారు, బీహార్లోమో అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న చోట ప్రయోగం చేయడానికి భయపడతారు, ఎందుకంటే అధికారం పోతుందేమో. ఇక్కడ పోరాడితే పోయేదేమి లేదు కదా, కొంపలే ములుగుతున్నాయి బీజేపీకి, ఎలాగూ పవర్ లేదు, గత కొన్నిసార్లుగా ఓడిపోతున్నారు, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం చూద్దాం. ఇండిపెండెంట్గా కనుక ఓటింగ్ పెరిగింది అనుకోండి, సీట్లు వచ్చాయనుకోండి, అకాలీ దళ్ను తన టర్మ్స్లో పెట్టుకోవచ్చు కదా అని ఒక ఆలోచిస్తున్నారు. అకాలీ దళ్ కూడా ఒక ఇబ్బంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎక్స్పాండ్ అవుతుంది పంజాబ్లో. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి అకాలీ సిద్ధాంతానికి మౌలికమైన తేడా ఉంది. అకాలీ దళ ఏమంటుందంటే సిక్కిజం ఇస్ ఎ సెపరేట్ రిలీజియస్ ఐడెంటిటీ అంటది. ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, హిందూ మతంలో సిక్కిజం భాగము అంటది. అందువల్ల సిక్కిజానికి సెపరేట్ ఐడెంటిటీ లేకుండా సిక్ రిలీజియన్ ఆధారంగా ఉండే పాలిటిక్స్కు బేస్ ఉండదు. ఒక్కసారి సిక్కిజం అనేది పార్ట్ ఆఫ్ హిందూయిజంగా ప్రజలు భావిస్తే ఇక అకాలీ దళ బేస్ పోతుంది. అకాలీ దళ ఆ బేస్ ఎప్పుడైతే పోతుంది కనుక అకాలీ దళ జాగ్రత్త పడేది ఏంటంటే తమ సిక్ ఐడెంటిటీని కాపాడుకోవాలి. సిక్ ఐడెంటిటీ కాపాడుకోవాలంటే ఆర్ఎస్ఎస్ ఎక్స్పాండ్ కాకూడదు, కానీ ఆర్ఎస్ఎస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆర్ఎస్ ఒకప్పుడు హిందూ మతంలో భాగంగానే సిక్కిజం మొదటి నుంచి ఉంది అనేది ఆర్ఎస్ఎస్ వాదన. ఈ వాదన సిక్స్ యాక్సెప్ట్ చేస్తే అకాలీ దళ బేసే పోతుంది. అందువల్ల అకాలీ దళ భయం అది. అందువల్ల కేవలం మోడీ ఇన్ఫ్లుయెన్సే కాదు పంజాబ్లో అకాలీ భయం. రెండో భయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎక్స్పాన్షన్ వల్ల సిక్కిజానికి ఉండే ఒక ప్రత్యేక ఐడెంటిటీ కోల్పోతే సిక్ రిలీజియస్ పాలిటికల్ ఐడెంటిటీ కూడా పోతుంది కనుక. ఎందుకంటే మీకు మనకు తెలుసు అకాలీ దళ రాజకీయాలంతా ఆ అమృత్సర్ గురుద్వారాల చుట్టే జరుగుతుంటుంది, అకాలీ బేస్ అంతా గురుద్వారాల్లోనే. సో అందువల్ల ఎప్పుడైతే ఈ అకాలీ రిలీజియస్ ఐడెంటిటీకి ప్రమాదం వస్తే తనకు ప్రమాదము అనే యాంగిల్ ఇవాళ అకాలీ దళ్లో భయం పెట్టుకున్నది. అందువల్ల బీజేపీ అకాలీ దళకు పొలిటికల్ ఛాలెంజే కాదు ఐడియాలజికల్ ఛాలెంజ్. అన్నిటికీ మించి అసలు బీజేపీకి పెద్ద బలం లేదు వాస్తవం చెప్పాలంటే. అకాలీ దళే ప్రధాన శక్తి, 78% స్పేస్ ఉంటుంది బీజేపీ. అయినా కూడా నేను విడిగా పోటీ చేస్తాను బెదిరిస్తోంది, దాంతో అకాలీ దళ నాయకత్వం ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అంటే వాళ్ళు అకాలీ వీక్ అయ్యారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు, కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నారు, కెప్టెన్ అమరేందర్ సింగ్ వ్యక్తిగతంగా స్ట్రాంగ్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా ఎదురు తిరగడంతో అకాలీ నాయకత్వం భరించలేకపోతుంది. ఇప్పుడు హర్యానాలో ఒక ఎమ్మెల్యే తీసుకోవడం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, ఒక మిత్రులతో వ్యవహరించే తీరా ఇది, ఇది అనెథికల్ అన్నారు. కానీ పాలిటిక్స్లో ఎథికల్ అనెథికల్ ఏముంటుంది, పాలిటిక్స్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఉంటుంది, నెంబర్సే మ్యాటర్ అంతే కదా, నెంబర్స్ మ్యాటర్, ఎథికల్ అనెథికల్ ఉంటుందా, రెండు వేరువేరు పార్టీలు కదా, ఒకే పార్టీ కాదు కదా. సో బీజేపీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అకాలీ దళ పెరగకపోతే ఎట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పెరగదు కదా. అందువల్ల ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ అకాలీ దళ ఆర్ కాంగ్రెస్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఐ వాంట్ టు గ్రో అనేది బీజేపీ విధానం పంజాబ్లో కూడా. సో పంజాబ్లో మామూలు వన్ నేషన్ వన్ పార్టీ కాదు, వన్ రిలీజియన్ కూడా. అక్కడ మీకు బీజేపీ ఐడియాలజికల్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే సిక్కిజం కానీ బుద్ధిజం కానీ జైనిజం కానీ అన్ని హిందూ ఇవన్నీ పార్ట్ ఆఫ్ హిందూయిజం అని నమ్ముతారు.
సో మిగతా ఆ రిలీజియన్ నమ్మే వాళ్ళు నమ్మరు. ఇప్పుడు మీకు కర్ణాటకలో కూడా జరిగింది అదే కదా, లింగాయత్ ఐడెంటిటీ బసవ ఫిలాసఫీ క్వశ్చన్ ది ఆర్థడాక్స్ హిందూ రిలీజన్, అంటే హిందూ సనాతన ధర్మాన్ని ప్రశ్నించింది. సో అందువల్ల మాది వేరే రిలీజియస్ ఐడెంటిటీ అని లింగాయత్ల వాదన. సో వీరశైవ లింగాయత్ వీరశైవ మతాలు కూడా అవి పేర్కొన్నాయి. అందులో ముఖ్యంగా లింగాయత్లు ఇంకా గట్టిగా ఉన్నారు. కానీ బీజేపీ దాన్ని ఈవెన్ యడియూరప్ప కూడా ఒకప్పుడు లింగాయత్ల సెపరేట్ రిలీజియస్ ఐడెంటిటీ ఒప్పుకున్నాడు కదా, దాన్ని డిమాండ్ చేశాడు. కానీ కాలక్రమేణా బీజేపీకి అది సవాల్గా మారుతుందని అనుమానం వచ్చింది. అందువల్ల లింగాయత్ ఐడెంటిటీని హిందూ ఐడెంటిటీలో సబ్స్యూమ్ చేసుకున్నాక కర్ణాటకలో బీజేపీ బలపడింది, అప్పటిదాకా బలపడలే. సో అందువల్ల ఇప్పుడు కూడా ఈ రిలీజియస్ ఐడెంటిటీస్ సబ్స్యూమ్ అయితే తప్ప పెరగదు. అందువల్ల ఇది పంజాబ్కి వచ్చే వరకు ఏంటంటే సిక్ ఐడెంటిటీ సర్వైవల్ కొరకు కూడా ఇలా అకాలీ దళ బాధపడుతుంది. అందులో ఈ అర్బన్ రూరల్ డివైడ్ ఉంది, బీజేపీ రూరల్లో పెనట్రేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇలా అకాలీ దళ కూడా అర్బన్ ఏరియాస్లో నాయకులను వెతుక్కోవడం మొదలు పెట్టింది. అందువల్ల నీవు నా ప్రాంతంలోకి వస్తే నేను నీ ప్రాంతంలోకి వస్తాను. దశాబ్దాలుగా అకాలీ దళ్ తన బేస్లో తానుంది, బీజేపీ తన బేస్లో తానుంది. గ్రామాలకు బీజేపీ వెళ్ళలేదు పెద్దగా, పట్టణాలకు అకాలీ దళ వెళ్ళలేదు, సిక్ ఓటర్లలో బీజేపీ పెద్దగా వెళ్ళలేదు, హిందూ ఓటర్లో అకాలీ దళ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఒకరి టెరిటరీలోకి ఇంకోరు వెళ్ళాలని కూడా పంజాబ్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు ఓడిపోయి ఉన్నారు కనుక ప్రయోగాలతో ఏమాత్రం ప్రయత్నం చేసినా ఉపయోగం. ఇప్పుడు శత్రుపక్షం లేదు మిత్రపక్షం లేదు, అంతా మోదీ పక్షం అయితేనే ఉండాలి దేశంలో. అంత మోడీ పక్షం ఉండాలి, బీజేపీ పక్షం కూడా కాదు, ఒక దశ దాటితే మోదీ పక్షం, మోడీ పక్షంలోనే ఉండాలి. సో అందువల్ల ఒక ఐడెంటిటీ పాలిటిక్స్ అనేది ఒక రూత్లెస్. మీకు రామ్ మాధవ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు ఓపెన్గా, చదువు, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. ఇక పాలిటిక్స్లో ఈ రాజీలు మొహమాటాలు ఇవన్నీ ఉండవు కదా. బీజేపీ గ్రోత్లో అది ఒక కీలకం, మిగతా పార్టీలాగా ఉండదు బీజేపీ, అది తప్పనిగా నేను అనడం లేదు. దట్ ఈస్ ద మెథడ్ బీజేపీ అంటున్నాను. ఎందుకంటే పార్టీ తన పార్టీ తను పెరగాలనే ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేస్తారు. సో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ బీజేపీ ప్రదర్శిస్తుంది. ఈ కిల్లర్ ఇన్స్టింక్ట్ మిత్రపక్షాలు కూడా విలువిల్లాడుతుంది.